క్రైస్తవుడనే వాడు మెలకువ కలిగి ఉండాలి. కనుక ఎప్పుడూ కూడా ప్రతి కాలాన్ని ఎరిగి ఆ కాలములో మరి దేవుడు మనము, ఎందుకంటే కాలాన్ని బట్టి నడుస్తాం కాదు, కాలాన్ని బట్టి నడిచేవాడు నామకార్థ క్రైస్తవుడు. కనుక కాలములో ప్రతి శ్రమలలో ఎదుర్కొని వాటిని జయించే శక్తివంతులుగా మనం నిలబడాలని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలో ఏమంటున్నారు చెప్పండి. యిర్మీయా గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది చూడండి. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. ఆకాశమునకు ఎగురు సక్కుబుడి కొంగయైనను తన కాలము నెరుగును తెల్లగువ్వయు మంగళకత్తి పిట్టయు తాము రావలసిన కాలమున ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధులను వారు ఎరగటం లేదు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. అక్కడ ఆకాశములో ఎగురు సంకుడి కొంగైనను తన కాలమును అది తెలుసుకొనును తెల్లగువ్వయు మంగళకత్తి పిట్టయు ఓదె కొరకును తానకు రావలసిన కాలమును ఎరిగి ఉంటాయి. అనేక పిట్టలను చూడండి. పిట్టలు ఏం చేస్తాయి చెప్పండి? వేటగాని ఉరి నుండి తప్పించుకుంటాయి. కాలము నెరిగి కాలములు అక్కడ ఒకవేళ ఆహారం దొరకకపోతే ఆ పిట్టలు ఏం చేస్తాయి చెప్పండి? వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాయి. అక్కడ ఉంటాయి. అక్కడ ఎంతకాలం ఉంటాయి చెప్పండి? వాటికి సమృద్ధిగా ఉన్నాయి ఉండి ఆ సమృద్ధి ఆహారం తీరేంత వరకు అక్కడ ఉంటాయి. ఆ తర్వాత అక్కడ కొరత ఏర్పడిందంటే మళ్ళా తిరిగి తన నివాసాలకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగనే దేవుడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు చెప్పండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 5వ వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లుగా ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకొనున్నట్లుగా తప్పించుకొనుము. మీరు తప్పించుకొనండి. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు వేటగాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా మీరుండండి. వేటగాడు మనలను వేటాడతాడు. దేవుడు అంటున్నాడు ఈ లోకంలో సాతాను యొక్క అనుచరులు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కనుక వారి చేతిలో నుండి దేవుని బిడ్డలు కాపాడబడాలి అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? కాలము నెరిగిన వారిగా మనం ఉండాలి. రక్షణ మనకు సమీపముగా ఉన్నది. కనుక మనము అంధకార క్రియలు విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. మత్తు లేక, కామ వికారములు లేక, పోకిరి చేష్టలు లేక మనం ఎలా ఉండాలి చెప్పండి? పగటి యందు నడుచుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక కాలము నెరిగిన వారిగా ఉండాలి. ఏ కాలములో ఏ రాజు వస్తాడు, ఏ కాలములో ఆనాడు ఇశ్రాయేలీలు వారు అనుకున్నారు ఐగుప్తు దేశంలో మనము క్షేమముగా ఉండగలం అనుకున్నారు. వారిని వెరుగని రాజు వచ్చాడు. భయంకరమైన శోధనకు వారు గురి అయ్యారు. దేవునికి స్తోత్రము. అలా అలాగున దేవుడు అంటున్నాడు ఈ లోకములో కాలము జరిగే కొలది కుయుక్తి కలిగిన రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? బలవంతులైన వారిని పరిశుద్ధులైన వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? నాశనము చేస్తాడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి యొక్క కాలాలు దేవుడు ముందుగానే రాసిపెట్టాడు. కనుక మనమందరము కూడా దేవుని సముఖములో ఎలా ఉండాలి చెప్పండి? కాలము నెరిగిన వారిగా ఉండాలి. కనుక దేవుడు అంటున్నాడు వేటగాని ఉరి నుండి లేడి తప్పించుకున్నట్లుగా పక్షి తప్పించుకున్నట్లుగా మనము ఆ శ్రమలో నుండి తప్పించుకునే వారిగా ఉండాలి. కానీ నా బిడ్డలకు దేవుడే ఉన్నారు చెప్పండి గ్రహింపు లేదు అంటున్నాడు. నా బిడ్డలకు గ్రహింపు లేదు. కనుక పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా అని కూడా ఆయన అంటున్నాడు. ఈ గ్రహింపు లేని వారిని
విగ్రహింది లేకుండా మత్తులుగా ఉన్నవారిని, పాపానికే దాసులైన వారిని, దేవుని ఆజ్ఞకు లోబడని వారిని ఎన్ని శ్రమలైనా భరిస్తారే కానీ వారిలో ఉన్న ఆలోచనలు మారనే మారవు. కనుకని పాపిష్టి జనమా అని దేవుడు వారిని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. ఆయనలో కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు నూతన బలమును పొందుదరు, వారి పక్షి రాజుల వలె, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి, రెక్కలు చాపి పైకి ఎగురుదురు, పైకి ఎగురుదరు అలయక పరిగెత్తుదురు, వారు అలయక పరిగెత్తుదురు పరిగెట్టుదరు సొమ్మసిల్లక వారు నడిచిపోయేదరు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూసే వారికి ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నూతన బలం ఇస్తాడు. దేవుని కొరకు ఎదురు చూసే వారికి దేవుడు ఇచ్చేది నూతన బలం. వారు శ్రమలలో ఏం చేస్తారు చెప్పండి? రెక్కల సాపి పైకెగిరిపోతారు. ఏ ఆపదైనా, ఒకవేళ మరణకరమైన వేదన అయినా, ఒకవేళ కరువే అయినా, ఉపద్రవమైన ఖడ్గమైన, ఒకవేళ దేవుడి నిమిత్తం నీకు వస్త్ర, ఒకవేళ నీకు ఆకలి బాధలు కలిగిన దేవుడు అంటున్నాడు వారిని దేవుడు తప్పకుండా కాపాడతాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను పోషించేవాడను మిమ్మలను నేను పోషించలేనా? దేవుని రాజ్యం యొక్క నీతిని మీరు వెతకండి చిన్న మంద. దేవుడు ఆ రాజ్యం యొక్క నీతిని తెలియజేస్తున్నాడు. ఈ రాజ్యములో ఉన్న నీతి కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఇది అల్పకాలమైనది. దీని మీద ఆధారపడవద్దు. మీరు కాలము నెరిగిన వారిగా నడుచుకునని, ఆ కాలము ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు రాక దొంగ వచ్చినట్లుగా ఉంటుంది. ఆనాడు మత్తులుగా ఉన్నవారు ఆయన రాకడ కనుగొనలేరు, ఆ వెలుగును చూడలేరు. కనుక మనమైతే మత్తులము కావద్దు, పగటి వారిగా ఉండొద్దు. కానీ మనం ఎలా ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో మనము మత్తులు కాక, పోకిరి చేష్టలు కాక, మనం అన్ని విషయాలలో మెలకువ కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అనడే చూడండి, మెలకువ కలిగిన వారు ఎలా ఉన్నారు? ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 11:9 చూడండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములో నివసించుచు, వారు గుడారాలలో నివసించుచు అన్యుల దేశములో వారు ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. వారు వాగ్దాన దేశములు అన్యుల దేశములో ఉన్నప్పుడు వారు ఎలా అనుకుంటున్నారు చెప్పండి? మనము వాగ్దాన భూమిలో ఉన్నాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉండెను. అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పండి? అబ్రహాము ఇస్సాకు యాకోబుల వారు పునాదులు కలిగిన పట్టణము ఉన్నది మనకు. ఇక్కడున్న బంగళాలు, ఇక్కడున్న పనివారు, ఇక్కడున్న ఆస్తిపాస్తులు, ఇది మనము కాదు, ఇది అన్యుల లోకం, ఇది అన్యుల లోకం. కనుక ఈ లోకములో ఆనందాలు శాశ్వతమైనవి కావు. ఇది శాశ్వతమైన లోకము కాదు. కనుక మన పౌరస్తత్వం ఎక్కడుంది చెప్పండి? పరలోకములో ఉన్నది. కనుక వారు ఏటి చూస్తున్నారు చెప్పండి? పునాదులు గల పట్టణము వైపు వారు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు అంటున్నాడు, నీ చూపు ఎటు ఉన్నది? ఈరోజు డబ్బులు ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఓట్లు వేశాం అంతేనా? కనుక దానికి అయిపోయింది అనుకోకండి. కానీ రేపు జరగనయ్యున్న అధికారాలు ఏ రీతిగా మన మీద ఉంటాయో, కనుక వాటిని ఎదుర్కోవటానికి దేవుడు అంటున్నాడు, కాలము నెరిగి మీరు నిద్ర మేలుకొనండి. దేవునికి స్తోత్రము. అలలేయ కనుక ఐగుప్తు దేశంలో మన పితరులు ఏం చేశారు చెప్పండి? అక్కడే శాశ్వతముగా ఉండిపోదాం అనుకున్నారు. అక్కడే పర్మనెంట్గా ఇళ్ళన్నీ కట్టుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు. అలాగనే
మనము ఈ ఐగుప్తు దేశంలోనే స్థిరముగా ఉండిపోతాం అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు చెప్పండి, నీ పౌరస్తత్వం ఇది కాదని చెప్పి శ్రమలు కలగ చేశాడు. శ్రమలు కలగ చేసిన తర్వాత అప్పుడు వారు దేవునికి మరపెట్టారు. దేవునికి స్తోత్రము. ఆయన మోషేని పంపాడు, వారిని ఐగుప్తులోనికి వారిని చేర్చాడు. దేవునికి స్తోత్రము. ఆయన అక్కడ కూడా నిద్రపోయారు, అక్కడ కూడా మరలా శత్రువులకు వారు అప్పగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రము. ఆయన కనుక దేవుడు అంటున్నాడు, మనము మత్తులుగా ఉంటే పోరాటాలు ఎప్పుడు ఉంటాయి, మెలకు కలిగి ఉంటే మనము ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రతి శ్రమలో ఎలా ఉంటాం చెప్పండి, రెక్కలు సాపి పైకి ఎగిరిపోతాం. దేవునికి స్తోత్రము. ఆయన లేదా శ్రమ కలిగినప్పుడు కృంగిపోతాం. కనుక కృంగేవారిగా కాకుండా మనం దేవుని సముఖములో నిలబడేవారిగా ఉండాలని ప్రభు మనను కోరుకుంటున్నాడు. పక్షి తప్పించుకున్నట్లుగా, నేడి తప్పించుకున్నట్లుగా, పక్షులు వేరీతిగా మరి ఆహారం దొరకనప్పుడు ఈ ప్రాంతము నుండి ఆ ప్రాంతానికి ఎలా వెళతాయో, ఆ ప్రాంతములో ఖాళీ అయిపోయినాక మరలా తిరిగి తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రము. అలాగే మన పౌరసత్వం కూడా అక్కడే శాశ్వతమైనది. మీరు దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి. అంతేగాని దేవుడు ఏమంటున్నారు చెప్పండి, దేవుని రాజ్యము నీతిని వెతకండి, సమస్తము మీకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రము. అలాగే కనుక మీ పౌరసత్వం ఎక్కడుంది చెప్పండి, పరలోకములో ఉన్నది. కనుక మనము భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకునవద్దు, వాటిని ఆశించవద్దు. వాటిని ఆశించిన వారందరూ కూడా మరి ఈ లోకములోనే బలహీనమైపోయారు, నశించిపోయారు. కనుక కన్నీటితో ఏడ్చారు. ఏం చేశాడు చెప్పండి, ఏసావు కన్నీరు కార్చాడు. ఆ తర్వాత తండ్రి తండ్రి ఒక్క ఆశీర్వాదము లేదా అని చెప్పి ఏడ్చాడు, కానీ ఉపయోగము లేదు. దేవునికి స్తోత్రము. ఆయన కనుక మనము కూడా దేవుడు అనుకూల సమయంలోనే ఆయన మనకు సమీపముగా ఉండగానే మనం ఎలా ఉండాలి చెప్పండి, మెలకువ కలిగిన వారిగా ఉండండి. మీ పౌరసత్వం పరలోకములో ఉన్నది. దేవునికి స్తోత్రము. ఆయన కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో రోమా పత్రిక చూడండి, 12:1 కాబట్టి సహోదరులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాక్చల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, మిమ్మలను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమయ్యున్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకునట వలన మీ మనస్సు మారి మీరు నూతన పరచబడుట వలన రూపాంతరం పొందుతారు. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు అంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరాలు దేవునికి సమర్పణ చేయండి. ఎందుకంటే దేవుడు మీ శరీరాలలో ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, మీ శరీరాలు దేవునికి సమర్పణ చేయండి, దేవుడు సమస్తము కూడా మీలో ఆయన తలంపులన్నీ కూడా నెరవేరుస్తాడు. కనుక మీరు మీ శరీర తలంపులతో ఉంటే ఆయన ఆశలు నెరవేర్చలేరు. కనుక మీరు ఈ లోక మర్యాదలో నుంచి బయటికి రండి, అప్పుడు దేవుని చిత్తం మీలో సంపూర్తిగా నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని యొక్క స్వరూపం రావాలండి, దేవుని యొక్క పరిశుద్ధత రావాలి అంటే మీరు ఈ లోకంలో ఉన్న మర్యాదల జోలికి వెళ్ళనే వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రము. అలనయ్య,
ఈ లోక మర్యాదను అనుసరిస్తే దేవుని ప్రేమను మనం పోగొట్టుకుంటాం. దేవుడి ప్రేమ కావాలి అంటే ఈ లోక మర్యాదను మనము విడిచిపెట్టాలి, లోక పద్ధతులు విడిచిపెట్టాలి, లోక సాంప్రదాయాలు విడిచిపెట్టాలి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడే ఆయన సమ్ముఖములో నిలబడతాడు. దేవునికి స్తోత్రము. ఆయన కనుక పక్షి తప్పించుకున్నట్లుగా శ్రమల నుంచి, వేదన నుంచి, మరి ఊరి నుంచి అతను తప్పించుకుంటాడు. లేదా దేవుడు అన్నాడు, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. దేవునికి స్తోత్రము. ఆయన ఈ లోకములో మన పితరులు జీవించున్నారు అండి, వారికి లోకము యోగ్యమైనది కాదు, కనుకనే వారు ఇక్కడ జీవించి ఉండగానే పరలోకములో మనకు ఒక నివాసం ఉన్నది, మన పౌరసత్వం అక్కడున్నది. అది పునాదులు కలిగిన పట్టణం అక్కడ ఉన్నదని వారు ఎదురు చూశారు. అదే రీతిగా మనము కూడా పై లోకములో మనం వెళ్ళాలి, కనుక ఇది శాశ్వతమైనది కాదు అని ఎరిగిన వారిగా ఈ లోకములో జరిగే ప్రతి కాలములో కూడా ప్రతి తీర్పును ఎదుర్కొనే వారిగా ఉండాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రము. అలా అలాగే మనం ఉన్నప్పుడే దేవుని చిత్తము సంపూర్తిగా నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రము. అలా లేదా మన మత్తులుగా ఉండే ప్రతి తీర్పులో మనమే తీర్పులో పొందుతాం. కనుక ఆ రోజు ప్రభు మనల్ని విడిపిస్తాడో లేదో తెలియనే తెలియదు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి పరిస్థితి రాకమునిపే మనము ఈరోజు మెలకు కలుగునమని ప్రభు హెచ్చరిగా చేస్తున్నాడు. దేవుని వాక్యము దీవించుగాక. ఉన్న వారందుకే నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాక చాలా డబ్బులు అయినాయి. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్త కణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్మ్మ కూడా పెద్ద డాక్టర్ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్, అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడిచే ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరేనని వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభా మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనమిచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ. అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే, లేదు లేదు వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకోరున్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, ఆయన శక్తి వల్ల, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించండి కాక. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న జనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు హెచ్ఐవి వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి సన్నిధి కొత్తనే ఉన్నా. నేను సన్నిధికి వచ్చి మూడు నెలలు మాత్రం ఇంట్లోనే ఉన్నాను. రోజుకు 10 టాబ్లెట్లు వేసుకునేవాడిని. రోజుకు 10 అంటే నెలకొచ్చి
సాయంత్రం పొద్దున్నపూట మొత్తం నెలకొచ్చి రోజుకొచ్చి 10 టాబ్లెట్లు మూడు నెలలు వాడాను. మూడు నెలలు వాడిన ఉపయోగం ఏమీ లేదు. అయితే నేను అప్పుడు మూడు నెలలప్పుడు వాడినప్పుడు మంచంలో ఉన్నప్పుడు 40 కేజీలు ఉన్నా నేను. ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఇప్పుడు 65 కేజీలు ఉన్నాను. అయితే నేను హాస్పిటల్లో ఉన్నాను, మూడు నెలలు కాడ హాస్పిటల్లో ఉన్నాను, ఇంటిగా ఉన్నాను, 100,000 రూపాయలు పైన. నాకు అసలు ఏం ఉపయోగం ఏమీ లేదు. ఈ సన్నిధికి వచ్చినప్పుడు నాకు పూర్తిగా నయమైపోయింది. 2 వారాల్లో నాకు స్వస్థత వచ్చింది, 2 వారాల్లోనే. అయితే నేను ఈ సన్నిధికి వచ్చే ముందు శివ రంగాని ఇద్దరు ఉన్నారు, నన్ను చేతులతో పట్టుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే చాలామంది బతకరని చెప్పారు. నున్నలో కాడ మాది ఎల్లి షాపు, గేట్లే చేస్తూ ఉంటాను నేను, రేకులే చేస్తాను, పని మొత్తం చేస్తాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే అసలు ఇంత ఇదిగా ఎలా తగ్గింది నీకు నన్ను అడిగారు. అడిగితే నేను అన్నాను, నీ టాబ్లెట్లు ఏం వాడలేదు, టాబ్లెట్లు వాడినా తగ్గలేదు, 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను, అయినా నేను బతుకుతానని నాకు నమ్మకం లేదు. అయితే ఈ సన్నిధికి పలానా ఎన్టీపీసీ దగ్గర పేంతి టెంపుల్ అని ఉంది, ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత నాకు పూర్తిగా నయమైపోయింది అన్నాను. మొన్న వారం కింద కాడ ఒక అతను అడిగాడు, నువ్వు అసలు చచ్చిపోతావు అనుకున్నావు, ఎలా బతికావు నువ్వు, ఏం వాడేవు ఏంటి అని అడిగాడు. నేను అసలు ఏమో టాబ్లెట్లు కూడా వాడలేదు, టాబ్లెట్లు వాడినా కానీ సుఖం లేకుండా పోయింది. ఆ సన్నిధికి వెళ్ళాను, సన్నిధికి వెళ్ళింది కానీ అమ్మగారు గారి దయ వల్ల నాకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఇవాళ నేను నా కొట్టుకాడ నేను పని చేసుకుంటున్నాను, 10 ఎకరాల పొలం వేసుకుంటున్నాను, నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. అయితే నేను మూడు నెలల కాడ నన్ను నూనెలో హాస్పిటల్ ఉంది, హెచ్ఐవి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయమన్నారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బతకడు చనిపోతారు, అక్కడ జాయిన్ చేయండి, చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పారు. చెప్తే మా ఆవిడి మా పిల్లలు అందరూ ఏడ్చారు. ఏడ్చేమన్నారంటే చచ్చిపోతే ఇంటికాడ చచ్చిపోతాడు, లేదా హాస్పిటల్లో చచ్చిపోతాడు, అక్కడ మాత్రం జాయిన్ చేయము అని చెప్పి అమ్మగారయ్య గారు సన్నిధికి సన్నిధికి వచ్చిన తర్వాత మా ఆవిడ కాడ వచ్చింది. అయితే మా ఆవిడ వచ్చిన తర్వాత 2 వారాలు 4 వారాలు 5 ఒక నెల 2 నెలలు వచ్చింది, పత్రికలు పంచినప్పుడు చూసింది. నా పేరు చూసి మా ఆవిడ ఏడ్చి బాధపడి నేను ఆ సన్నిధికి రాను, ఇలా జరిగిందని చెప్పింది. జరిగితే జరిగింది, నేను చచ్చిపోయే వరకు నేను ఆ సన్నిధికి వెళ్తాను అని నేను చెప్పాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవిస్తుంది కాదు. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజారి గోలగూడెం అండి. నేను పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండమ్మ, 7 వారాల్లో చిన్న సార్లు నీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది, ఒక్కసారి అన్న అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాటలు విని మా జీవితంలో మేము ఏం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం, ఈరోజు వాకి మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడు ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళాము కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి నిమ్ముందుగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి, ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం హాస్పిటల్లో, వారం ఉండాల్సి వచ్చేది. ఆ నింబు ఉపశమనం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కానీ ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నింబు బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నింబు లేదు. తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది. ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే 80,000 అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకొని అయ్యగారు వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ
గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు సంవత్సరంన్నర చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన ఒక్క సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసే ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మ, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూరితూ పాడైపోయింది, మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది నీ హార్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే వాళ్ళ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మ, నీకు మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగే మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎడకొచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద అంత సోటు కూడా లేదు అయ్యా, రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దులుకుంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా. దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా, స్థలం రాకపోయినా పర్లా, రేషన్ కార్డు అన్నా వచ్చేలాగా చెయ్యయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనంద్ నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 4 లక్షల దాకా అయినాయి స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగినవంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50 ఏళ్ళు పెట్టి మేము స్టార్ట్ చేసినాము, 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి, ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, వెళ్ళు అని అంటున్నాడు. ఇక్కడికి రాలేకపోతున్నాడు ఆయన, మళ్ళీ రావాలి, నేను నా భర్త పిల్లలం ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన కాదు.